हाई फ्रेंड्स एस्टन एंटरटेनमेंट्स किचन रूम लो अरिटिकाया आवा मुद्दकूर मी कोसम इप्पटिवरकू मा चैनल नी सब्सक्राइब चेयने वाळ्ळु सब्सक्राइब चेयंडी अरिटिकाया आवा मुद्दकूरकु कावाल्सिन पदार्थमुलु रेंडु अरिटिकायलु ఆవాలు ఉప్పు ఎండు మిరపకాయలు పసుపు జీలకర్ర కరివేపాకు అల్లం ముక్క నూనె మినప్పప్పు శనగపప్పు పచ్చిమిరపకాయలు మెంతులు అరటికాయ ఆవమొద్దు కూర తయారు చేయు విధానం 4 చెంచాలు ఆవాలు 1 ఎండు మిరపకాయ తీసుకుని మిక్సీలో వేసుకుని గుండ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అర గ్లాసుడు నీళ్లు తీసుకుని దాంట్లో చిన్న చింతపండు వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అరటికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా తరుక్కుని నీటిలో వేసుకోవాలి కడిగిన ముక్కలని కుక్కర్లో వేసుకొని దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసి చిటికెడు పసుపు వేసుకొని ఒక విజిల్ వచ్చేదాకా ఉంచి పొయ్యి ఆపేసి చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోకి ఆ ముక్కలని తీసుకోవాలి నీరు గాని ఎక్కువైతే ఆ నీరు పక్కకు పెట్టేసుకోవచ్చు ప్లేట్ లోకి తీసుకున్న ముక్కలపై తగినంత ఉప్పు వేసుకుని చల్లుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద వాన పెట్టుకొని దాంట్లో రెండు ఎండు మిరపకాయల ముక్కలు చేసుకుని దాంట్లో వేసుకోవాలి అర చెంచా శనగపప్పు అర చెంచా మినపప్పు అర చెంచా ఆవాలు అర చెంచా జీలకర్ర పావు చెంచా మెంతులు 4 చెంచాల నూనె వేసుకుని పోపు పెట్టుకోవాలి పోపు వేగుతుండగా దాంట్లో చిన్న అల్లం ముక్కని దంచి వేసుకోవాలి 2 పచ్చి మిరపకాయలు 1 రొబ్బ కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవాలి పోపు వేగుతుండగా ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి ఆ విధంగా 2 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని పిప్పు తీసేసి పులుసు మాత్రమే కూరలో వేసుకోవాలి ఆ చింతపండు రసంతో ఆ కూరని మగ్గనివ్వాలి ఆ నీరంతా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి 2-3 నిమిషాలకి అది దగ్గర పడిపోతుంది పడిపోయిన తర్వాత ఆ కూరని పొయ్యి ఆపేసి చల్లారిన తర్వాత ఆవు పొడి జల్లుకోవాలి పొయ్యి మీద ఉండగా కానీ ఆవు పొడి జల్లితే కూర చేదొస్తుంది ఎందుకంటే ఆవు పొడి ఉడికిందంటే చేదొస్తుంది కాబట్టి మనం ఆ పొయ్యి ఆపేసి కూర చల్లారిన తర్వాత ఆవు పొడి జల్లుకోవాలి ఈ కూరంతా దగ్గర పడింది ఇప్పుడు కూర పొయ్యి ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి కాసేపు ఉంచిన తర్వాత చల్లారింది అన్నప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఆవు పొడిని 2 చెంచాలు 2 అరటికాయలకు 2 చెంచాలు పొడి జల్లుకుంటే కమ్మగా ఉంటుంది 2 చెంచాల ఆవు పొడి జల్లుకొని మొత్తం కలుపుకొని వేరే బౌల్ లోకి ఆ కూరంతా తీసుకుంటే కమ్మకమ్మని అరటికాయ ఆవా ముద్ద కూర రెడీ ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి